సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి పోలీసులు నిర్వహించిన కవాతు అందరినీ ఆకర్షించింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జిల్లాలో పోలీసులు ఈ కవాతును చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజల్లో అభద్రత భావాన్ని తొలగించి వారికి భరోసా కల్పించడం కోసమే కవాతు నిర్వహించినట్లుగా సీఐ కె స్వామి వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రెండు వేల 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిఆర్పిఎఫ్ ఫోర్స్తో సిఎస్ఎఫ్ ఫోర్స్తో మన నరసాపురంలో కృష్ణబాబు కాలనీ నుంచి బస్ స్టాండ్ సెంటర్ వరకు మొత్తం ఫోర్స్ అందరితో కలిపి ఎటువంటి సమస్యలు లేకుండా ఎలక్షన్స్ తీసుకుగా జరగడం కోసం ఫోర్స్ని మొత్తం ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నాము. ఎలక్షన్స్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరగడం కోసం మేము ఇది కల్పిస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో కూడా మన నర్సాపురంలో మరియు నియోజకవర్గం మొత్తం మీద కూడా ఈ సిఎస్ఎఫ్ ఫోర్స్తో మొత్తం చేసి ఎన్నికలను ప్రశాంతంగా కండక్ట్ అయ్యేలాగా మేము కృతనిశ్చయంతో ఉండి కంప్లీట్ చేస్తాం అని మా ఆశాభావం ఉంది.